ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల పరిషత్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రాల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా రైతులు కూడా తమ ధాన్యం పూర్తిగా ఆరబెట్టిన తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి అనిత, జెడ్పీటీసీ లింగయ్యపల్లి యాదగిరి, మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు మున్నా, మండల ప్రత్యేక అధికారి వెంకటరమణ, తహసీల్దార్ శ్రీవల్లి, ఏవో వెంకటరమణి, ఏపీఎం దుర్గయ్య, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొనాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రతి ఒక్క చివరి గింజ వరకు కొనాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏదైనా లేబర్ తోటి కూలీలతో ఎక్కువ ప్రాబ్లం ఉంటది, కాబట్టి ఖచ్చితంగా మనకు రైతులకు చాలా సంతోషకరమైన విషయము. అలాగే ఇప్పుడు రైతులైతే ఎవరి సెంటర్ దగ్గర వాళ్ళకైతే స్థలం లేదో అక్కడ వెళ్ళి మనము కోఆర్డినేట్ చేసి రైతుల ద్వారా మనము స్థలాన్ని అయితే కేటాయించినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండయి. అట్లాగే అమ్మాయి అయితే మాకు కొత్తపల్లినే చూసాం, చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది సార్. ఇది కంపల్సరీ మనం రైతుల దగ్గరకు పోయి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.